చాలా బాగా చేస్తున్నాడు అమ్మా జగన్ బాగా చేస్తున్నాడు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు స్కూల్ పిల్లల డబ్బులు ఇచ్చాడు ఉన్నా లేనా అని చూస్తున్నాడు బేద సదా కరోనా కాలంలో అయితే చాలా మేలే చేశాడు మా అందరికీ చెప్పపడం బేదలవన్నీ మేము కరోనా కాలంలో పనులు పాటలు లేవు ఏదో అమ్మఒడి వేసాడు మాట వరుసకి 45 సంవత్సరాల డబ్బులు ఇచ్చాడు డోక్రా మేడల్ డబ్బులు ఇచ్చాడు మేలే చేశాడు ఇప్పుడు వరకు అయితే తర్వాత ఇంకో ఇల్లు కొడు తొందరలు వేస్తే ఏదో ఇంటి అద్దెలు తగ్గి మామూలుగా బతుకుతాం మేము కూడా ఈ విషయంలో అయితే జగన్ మటుకి మాకు బాగా నచ్చింది వారింట్లకు వెళ్తే కొంచెం అడవి బాగా సేవలు చేస్తున్నారు కొంతమంది ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు లేని వాళ్ళ దగ్గర కొంతమంది వెనక కడపడుతున్నారు అదే తేడా వెనక ముందు లేట్ అవుతుంది కానీ మంచిగా చేస్తున్నాడు ఇంకెంతకించింది ఏమీ లేదు పథకాలన్నీ బాగానే చేస్తున్నాడని చెప్తున్నాను కదా ఒక పథకం ఏముంది ఒకటని లేక చెప్పడాకలేదు అన్నీ బాగానే ఉన్నాయి ఏమి ఇది లేదని అంటాక లేదు చెప్తున్నాను కదా అన్నీ మంచిగానే జరుగుతున్నాయి ఆ పార్టీల సంగతి ఏముంది ఎవరి తోసింది వాళ్ళు అంటారు పార్టీ విషయాల గురించి లెక్క మనం చెప్పగాదు నువ్వులాగా నువ్వులా మనం అంటకు విమర్శించడానికి లేదు మనకు పట్టికి జగన్ వచ్చే కొంచెం బాగుంది జగన్ కొంచెం మేలు చేస్తున్నాడు ఏదో కొంచెం అన్నం తింటున్నాడు ఈ కరోనా కాలంలో ఇది ఒక మేలే మాకు అంతకంచింది ఎక్కువ ఏం చెప్పలేము ఇప్పుడే బాగుందని అడిగితే అది రేట్లు మటుకు కొనుక్కున్న విషయాల్లో మటుకి రేట్లు బాగా పడిపోయిన రేట్లు అది ఆలోచిస్తున్నాం ఇంకా రేపు ముందు ముందు వచ్చి కరోనా కాలంలో కూడా ఇంకా చాలా ఇబ్బందులు పడాలంటున్నారు మరి ఆ దేవుడి చిత్తంకి అంతకు మించింది ఏమీ లేదు అది ఇంకా మేలు ఇల్లు కట్టుకోవడం మరి ముందు తొందరగా ఇస్తే మాకు అద్దెలు మేలుగా మిగులుతాయి ఇంకా అంతకు మించింది ఏమీ లేదు ఎంత తొందరపడితే అంత మంచిది అదొకటి మెయిన్ ఏంటి తెలుసు జగన్ గారు చేసింది మందు తీసేసినట్టు తీశారు చూడు మందు ఇచ్చారు చూడు అది చాలా తప్పు అయిపోయింది అది ఆ ఒక్క విషయమే తనలో లోపం ఉన్నదల్లా ఆ మందు కూడా తీసేశారనుకో జనం అందరూ కూడా చేతులు అయితే నమస్కరిస్తారు ఇంతకు మించింది నేనేం చెప్పలేను బాగానే చేశారు లేదా నేను ఎంత కనాలి చేశారు మాకు చేశారు మా పట్ల కూడా చేశారు చెప్తున్నాను కదా వస్తారు జగనే వస్తారు ఏం భయం లేదు ధైర్యం లేదు మా లాంటి వాళ్ళందరూ మేము ఓట్లు వేస్తాం కంపల్సరీగా వేస్తాం మేము ఇలాంటి మేలు తిన్నాక అన్నం పెట్టినోడికి పొడవ కాదు కదా మాకు అన్నం పెట్టాడు కానీ మేము చూస్తాం మంచిగా చేస్తాం మాకు మంచి చేస్తే నీకు మంచి చేస్తాం మాకు మంచి అయిపోతే నీకు మంచి చేయలేము అది ఉన్న పరిపాలన చాలా సంతోషంగా ఉందండి మాట్లాడలేను ఎక్కువ అన్నీ బాగున్నాయి వాలంటీర్ బాగా చేస్తుందండి అప్పుడు అన్ని వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అన్ని ఇంటికి వస్తున్నాయి పెన్షన్తో సహా పెట్టినవన్నీ అందుతున్నాయండి పెన్షన్ వస్తుంది ఇళ్ల స్థలం వస్తుంది ఇంకా రేషన్ ఇంటికి వస్తుంది అంటున్నారు గత ప్రభుత్వం ఏమైనా వచ్చినాయా మీకు లేదండి పాలన బాగుంది మీకు చంద్రబాబుదా జగన్ జగన్ గారిదే బాగుంది అన్ని ఇంటికి వస్తున్నాయి కదండి మరి ఇదే బాగుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.